డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు నీ బొగ్గ గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరిగా. स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साई नाथ चिन्मय हे सुख दाम जावुनी पहुड़ा एकांत अता स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साई नाथ चिन्मय हे सुख दाम जावुनी पहुड़ा एकांत वैराग्याचा कुंचगेवुनी चौक जाडिला बाबा चौक जाडिला तयवरी सुप्रेमाचा सिडकावादिदला आता स्वामी सुखे निद्रा करवदूत बाबा करसाई नाथ चिन्मय हे सुख दाम जावुनी पहुडा एकांत आया गड़िया गातल्य सुंदर नवविधा भक्ति बाबा नवविधा भक्ति ज्ञानांचा समयालावुनी उजलल्या ज्योति आता स्वामी सुखे निद्रा करवदूत बाबा करसाई नाथ चिन्मय हे सुख दाम जावुनी पहुडा एकांत ఈ సాయి దివ్య రక్షా కవచం అన్నది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. సమర్థ సద్గురు సాయినాథుడే సాక్షాత్ నాకు అందించినటువంటిది. ఇది మీరు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించే గొప్ప యంత్రం ఇది. నాగదోషం ఎవరైతే ఉంటుందో, నాగదోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారి ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రం ఇది. సాక్షాత్ ఆ తండ్రి నాకు ప్రసాదించిన యంత్రమే. ఇదెక్కడ మీకు కనపడదు. దీనిని పెట్టుకోవటం వలన వాస్తు దోషాలు ఉంటే ఇది హరించి వేస్తుంది, నాగదోషం ఉంటే హరించి వేస్తుంది, ధన నష్టం తీవ్రంగా కలుగుతుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హరించి వేయటం అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఇది తీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏ సమస్య ఉన్నా మీరేం చేయాలి, స్థాపన చేసుకున్న తర్వాత ఈ ముద్రలో చూడండి, సైడ్ కూడా చూపిస్తున్నా, ఈ ముద్రలో పసుపును పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకొని యంత్రం మీద వేయండి. అలా 10-11 రోజులు రోజు ఒక్కసారైనా చెప్పుకొని వేయండి. అలాగే ఈ ప్రొసీజర్ పేపర్ తో పాటుగా దీంతో పాటు ఒక ప్రొసీజర్ పేపర్ పంపిస్తున్నాం మేము. అంటే ఎలా పెట్టుకోవాలి, స్థాపన చేయాలనేది, అందులో ఏ మంత్రం ఉచ్చరించాలి అనేది కూడా లిఖించబడి ఉంది పూర్తి స్థాయిగా.